హలో ఫ్రెండ్స్, నేను కళ్యాణ్, యువర్ తెలుగు ఫ్రెండ్. జూనియర్ ఎన్టీఆర్ గారి అరవింద సమేత మ్యూజిక్ ఆల్బమ్ సినిమా సంగీత ప్రియులను, మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని చాలా అయోమయానికి గురి చేయడానికి వెనుక కారణాలను విశ్లేషిద్దాం. అబ్బే, అలాంటిదేమీ లేదు. అసలు ఈ మ్యూజిక్ ఆల్బమ్ బ్లాక్ బస్టర్ హిట్ అనుకునే వారు ఈ రివ్యూని లైట్ తీసుకోండి. కాదు, మార్కెట్ ప్లేస్ మీద అవగాహన ఉండి నాతో ఏకీభవిస్తే మాత్రం ఈ రివ్యూని కంటిన్యూ చేయండి. జూనియర్ ఎన్టీఆర్ గారి చిత్రం, త్రివిక్రమ్ గారి దర్శకత్వం, కానీ తమన్ గారి సంగీతం, అదే ఈ కన్ఫ్యూజన్ కి పునాది. ఇప్పుడు అరవింద సమేత మ్యూజిక్ ఆల్బమ్ విడుదలై వారం కూడా తిరగకుండానే కేవలం 4 పాటల అనే వారి కోసం 1-2 పాటలు కలుపుతారు అని ఫ్యాన్స్ ని శాంతింపజేసే రూమర్స్ లేక వార్తలు వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు మార్కెట్ లో మ్యూజిక్ మీద రెస్పాన్స్ ఎంత వీక్ గా ఉందో. ఇంకా డౌట్స్ ఉంటే దేవి శ్రీప్రసాద్ గారు కంపోజ్ చేసి వైరల్ అయిన రంగమ్మ మంగమ్మ లిరికల్ పాట వ్యూస్ చూడండి, ఇప్పటికీ 75 మిలియన్ వ్యూస్ కి పైగా వచ్చాయి. ఇక అసలు వీడియో అయితే 100 మిలియన్ వ్యూస్ దాటేసింది. మీరనొచ్చు, అది ఎప్పుడో వచ్చిన పాట కదా అని. కానీ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలాగైతే ఉంటాయో, ఇప్పుడు ఏ పాటకైనా మొదటి వారం మొత్తం మీద వచ్చే వ్యూస్ పావు వంతైనా ఉండాలి. కానీ అరవింద సమేతలో పెనివిటి అనే లిరికల్ పాట వారం దాటినా ఇంకా 7 మిలియన్ వ్యూస్ దాటలేదు అంటే మహా అయితే లాంగ్ రన్ లో సినిమా బ్లాక్ బస్టర్ అయితే తప్ప 30 మిలియన్ వ్యూస్ దాటడం కూడా కష్టమే. ఆ మధ్య తొలిప్రేమ సంగీతంతో బాగా ఇంప్రెస్ చేసిన తమన్ గారికి నిజానికి సినిమా సంగీత ప్రియుల్లో పెద్దగా మంచి పేరేమీ లేదు. మ్యూజిక్ ఆల్బమ్స్ హిట్ అవ్వడం లేక ఫ్లాప్ అవ్వడం అనేది సర్వసాధారణం. కానీ కాపీ కొడతారు లేక రిపీట్ చేస్తారు లాంటి ఆరోపణలు మాత్రం ఏ సంగీత దర్శకునికైనా పెద్ద హెడేక్. తమన్ గారికి కూడా చాలా హిట్స్ ఉన్నాయి, అదేవిధంగా ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. కానీ తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్ లో పైన చెప్పిన ఆరోపణల్లో అతి పెద్ద నిందితుడు తమన్ గారే. ఇంకా చెప్పాలంటే తెలుగులో తమన్ ది బిగ్గెస్ట్ కాపీ కమ్ రిపీట్ మాస్టర్. మరి అరవింద సమేత సంగీతాన్ని ఏ రకంగా చేశారో చూద్దాం. మొదటిగా ఏడపోయినాడో పాట పెంచలదాస్ గారి సహకారంతో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రచించారు. లోతైన అర్థంతో పాటు ఎవరైనా పాడుకోవడానికి సింపుల్ రైమింగ్ తో నిజంగా ఒక అద్భుతమైన పాట ఇది. ఒక మరణానంతరం ఇచ్చే వీట్కోలు నేపథ్యంలో ఈ పాట మనసుకు హత్తుకునే మాటలతో సినిమా చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రేక్షకులను ఇమోషనల్ గా కదిలిస్తుంది. ఒక రుద్రగీతంలా స్లో డ్రమ్ రోల్స్ మధ్య గంభీరమైన గాత్రంతో నిఖిల శ్రీవల్లి గారు మొదలు పెడితే గూస్ బంప్స్ వచ్చేది మాత్రం పెంచలదాస్ గారి సహజమైన స్థానిక గాత్రంతోనే. వెనువెంటనే కైలాష్ ఖేర్ గారు ఈ పాటని ముగింపు దిశగా నడిపిస్తారు. సంగీత పరంగా ఈ పాట పేస్ గాని, వోకల్స్ ని ఎలివేట్ చేసే తీరు గాని రియలీ హ్యాట్ సాఫ్ట్ టు తమన్ గారు. మొత్తం ఆల్బమ్ లో సంగీత పరంగా ఈ పాటే ది మోస్ట్ బ్రిలియంట్ సాంగ్. రెండవ పాట అయిన అనగనగనగా ఇప్పటికే చాలా మందిని అలరిస్తోంది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కథానాయకిని వర్ణిస్తూ అద్భుతంగా రచించిన ఈ పాటని అర్మాన్ మలిక్ గారు వెరీ సింపుల్ అండ్ స్వీట్ వాయిస్ లో పాడి మెప్పించారు. ఈ పాటకి ఇంట్రోగా ఒక వయలిన్ బేస్డ్ లూప్ ని బ్రిలియంట్ గా వాడారు. ఈ ప్రైమరీ లూప్ ఇంకొన్నిసార్లు పాటలో రిపీట్ అవుతుంది. ఈ విషయంలోనే ఈ పాట సోషల్ మీడియా సర్కిల్స్ లో కొంత కాంట్రవర్సీలో కూడా చిక్కుకుంది. వెరిఫై చేయగా నిజంగానే ఈ లూప్ క్లియర్ గా నేను రౌడీనే చిత్రంలో అనిరుద్ గారు కంపోజ్ చేసిన ట్యూన్ తో మ్యాచ్ అవుతోంది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో ఈ ఒక్క పనికి మాలిన పనిని ఎందుకు చేశారో తమన్ గారు అర్థం కాలేదు. మూడవదిగా మళ్ళా ఎమోషనల్ లిరిక్స్ తో పెనివిటి అనే పాట ఉంది. ఈ పాట కూడా చాలా మందిని మెప్పించడం అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ ఒక్క పాటలో ఎన్నో వింతలు. ముందుగా చెప్పుకోవాల్సింది, ఈ పాటని రచించిన రామజోగయ్య శాస్త్రి గారికి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో అక్కడి ఆడవారి ఆవేదనని ఒక పాట ద్వారా ఇంతకంటే గొప్పగా ఎవరూ చెప్పి ఉండరు. కానీ ఇందాక చెప్పుకున్నట్లు పెనివిటిని తలుచుకుంటూ ఆవేదన పడాల్సింది ఆ పెనివిటి పెళ్లాం కదా. మరి కాలభైరవ గారు ఎందుకు పాడుతున్నారో అర్థం కాలేదు. రంగస్థలం సినిమాలో రంగమ్మ మంగమ్మ పాటని రామ్ చరణ్ గారు పాడితే ఎంత వికారంగా ఉంటుందో ఇది కూడా అంతే. కాకపోతే పదాలు వినకుండా పాటలు వినేవారికి ఈ విషయం పెద్దగా అర్థం కాకపోవచ్చు. సరే, ఎవరు పాడుతున్నారు అనే విషయం కూడా పక్కన పెట్టేద్దాం. మరి ట్యూన్ సంగతి ఏంటి? ఈ ట్యూన్ ని తమన్ గారు తన సినిమాల్లోనే 1-3 సార్లు మినిమం వాడేశారు. కావాలంటే పెనివిటి కాపీ అని సెర్చ్ కొడితే మీకే అర్థమవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే రచన పరంగా అచ్చు రాయలసీమ ఎమోషన్ తెలుస్తుంటే తమన్ గారి ట్యూన్ మాత్రం చిందరవందరగా రాయలసీమకి ఆమడ దూరంలో ఉండడమే కాక మధ్యలో ఇంగ్లీష్ ఫోక్ మ్యూజిక్ కూడా ఉండడం విచిత్రం. అయినా ఈ పాట ఎంత ఇమోషనల్ గా నచ్చిందో సంగీత పరంగా అంత డిసప్పాయింట్ కూడా చేసింది. చివరిదైన నాలుగవ పాట రెడ్డి ఇక్కడ సూడు రచించింది రామజోగయ్య శాస్త్రి గారైతే పాడింది దలేర్ మెహందీ గారితో కలిసి అంజనా సౌమ్య గారు. ఈ పాటని జాగ్రత్తగా విన్నవారు ఒక 10 పాటలను కలిపి తమన్ గారు రుబ్బేశారు అని ఇట్టే చెప్పేస్తారు.
కాకపోతే ఫెంటాస్టిక్ డాన్సర్ అయిన జూనియర్ ఎన్టీఆర్ గారికి కాస్త డాన్స్ వేయడానికి, ఫ్యాన్స్ ని మెప్పించడానికి ఈ ఆర్డినరీ పాట తప్పితే ఇంకొకటి లేదు. ఫ్యాన్స్ అంచనాలను అందుకోకుండా పవన్ కళ్యాణ్ గారి అజ్ఞాతవాసి చిత్ర సంగీతం కొట్టిన దెబ్బకి త్రివిక్రమ్ గారు తేరుకుని జాగ్రత్త పడాల్సింది. కానీ మళ్ళా అవే తప్పులు చేస్తున్నారా అనే సందేహం కలుగుతోంది. అజ్ఞాతవాసి ఆల్బమ్ ని క్లాస్ ఫ్యాన్స్ కాస్త ఓకే చేసినా ఎక్కువ మంది బాగా డిసప్పాయింట్ అయ్యారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఒక మాస్ ఐకాన్ చిత్రం అరవింద సమేతకి కూడా అదే పరిస్థితి వచ్చింది. క్లాస్ టేస్ట్ ఉన్న మనలో ఎంతో మందికి ఈ పాటలు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, కానీ ఇంత పెద్ద స్టార్స్ సినిమాలు ఆడాలంటే కొందరు సరిపోరు, అందరినీ మెప్పించాలి. కథా కథనంపై గట్ ఫీలింగ్ తో, డైరెక్టర్ మాటపై నమ్మకంతో, కళపట్ల ఉన్న గౌరవంతో జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంత రిస్క్ తీసుకోవడం నిజంగా అభినందనీయం. అరవింద సమేత చిత్రం సంగీతంలా కాకుండా ఎక్కువ మంది ప్రేక్షకులను మెప్పించగలదని ఆశిద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి, కానీ ముఖ్యంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీ తెలుగు ఫ్రెండ్ ఎప్పుడూ మీకోసం ఇన్ఫర్మేటివ్ కంటెంట్ తెస్తూనే ఉంటాడు. శుభదినం.